తూర్పు గోదావరి జిల్లా రామచంద్రపురం మాజీ ఎమ్మెల్యే త్రిమూర్తులపై చెప్పుతో దాడి చేసిన మేడిసెట్టి ఇజ్రాయెల్ను కొన్ని రోజుల క్రితం కొంతమంది గుర్తు తెలియని వ్యక్తులు హత్యాయత్నం చేసిన విషయం తెలిసిందే. ఇక ఈ కేసులో నిందితులను అదుపులోకి తీసుకున్నామని రామచంద్రపురం సర్కిల్ ఇన్స్పెక్టర్ వి శ్రీనివాస్ అన్నారు. రామచంద్రపురం నియోజకవర్గం కే గంగవరం మండలం మసకపల్లికి చెందిన మేడిసెట్టి ఇజ్రాయెల్పై హత్యాయత్నం కేసులో దర్యాప్తులో భాగంగా హత్యాయత్నం కేసులో నిందితుల పేర్లను సిఐ వెల్లడించారు. ఇందులో A1 గా రవ్వ భూషణం, A2 సలాది శ్రీను, A3 సంగాడి లవరాజు, ఇక A4 గా మద్దుల నాగేశ్వరరావుతో పాటు కిరాయి రావుడిని అరెస్టు చేయడం జరిగిందని సిఐ వెల్లడించారు. ఈ ఐదుగురిని కోర్టులో హాజరుపరిచి 14 రోజుల రిమాండ్కు పంపించినట్టు, ఈ కేసులో మిగతా ముద్దాయిలను కూడా త్వరలోనే పట్టుకుని కోర్టులో హాజరుపరుస్తామని సిఐ అన్నారు. సాయంత్రం సుమారు 5 గంటల ప్రాంతంలో ఆ కేసులో ముద్దాయిలను గుర్తించి రామచంద్రపురం పసలపూడి బైపాస్ రోడ్డు వద్ద వాడిని అరెస్ట్ చేయడం జరిగింది. ఆ కేసులో మెయిన్ ముద్దాయిలు రభాభూషణము మరియు కొంతమంది దీంట్లో సంగాడి లవరాజు, అదేవిధంగా మద్దుల నాగేశ్వరరావు ఇలియాస్ నాగు, సలాది శ్రీనివాసరావు మరియు ఒక హైరెడ్ అసాసిన్స్ కిరాయి గుండ ఒకటిన్నారు. సో వీరు నలుగురిని అతనితో పాటు మొత్తం 5 అరెస్టులో తీసుకోవడం జరిగింది. ఇందులో ఈ 5 కాకుండా మరికొంతమంది ఇన్వాల్వ్ అయ్యి ఉన్నారు. ఈ హైడ్ అసెస్మెంట్ పేర్లు మనం వాళ్ళకి టెస్ట్ ఐడెంటిఫికేషన్ పీరియడ్ అనగా ఈ గాయపడిన ఇజ్రాయిల్ వారిని గుర్తించవలసిన అవసరం ఉంది. కోర్టు సమక్షంలో గుర్తించవలసిన అవసరం ఉంది కాబట్టి వాళ్ళ టెస్ట్ ఐడెంటిఫికేషన్ పీరియడ్ ఉన్నందున వాళ్ళ యొక్క పేర్లు వివరాలు గోప్యంగా ఉంచడం జరుగుతుంది.